నల్గొండ జిల్లా దామర్చర్లో పెట్టిన యాదాద్రి యుఎంపీపీ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ భారతదేశంలోనే ప్రభుత్వ రంగంలో మొట్టమొదటిసారిగా నిర్మించదలబెట్టిన 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో అది అక్కడెక్కడో తీసుకుపోయి పెట్టినరు. దానివల్ల బొగ్గు తీసుకుపోవడానికి దూరం అవుతుంది, దానివల్ల అదనపు భారం పడుతుంది, దీనివల్ల కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది, జెన్కోకి నష్టం జరుగుతుంది, కాబట్టి వీటిపైన విచారణ చేయండి అని చెప్పి వారికి ఇచ్చారు. ఈ 4 విషయాలకు సంబంధించి అసలు ఈ విచారణ కమిషనే ఒక అసంబద్ధమైంది. ఎందుకంటే దీంట్లో 4 కూడా మేము ఇచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలకి. పీజీసీఎల్ లైన్ బుక్ చేసుకోవడానికి, ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడానికి రెండింటికి లింక్ ఉంది, అవినాభావ సంబంధం ఉంది. అప్పటి వరకు భారతదేశంలో దక్షిణాదికి ఉత్తరాదికి విద్యుత్ సరఫరాకి అవకాశం లేదు, లైన్స్ లేవు. ఉత్తరాదిలో కొంత విద్యుత్ ఉత్పత్తి ఉన్నా అది మనం తెచ్చుకోవడానికి అవకాశం లేదు. లేక దక్షిణాదిలో ఉన్న 4 రాష్ట్రాలు తర్వాత విడిపోయిన తర్వాత మనం 5 రాష్ట్రాలకు కూడా తీవ్రమైన విద్యుత్ సంక్షోభంలో ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన నాటికి మన పరిస్థితి ఏందో మనందరూ కూడా తెలుసు, మీ అందరూ కూడా దాంట్లో అనుభవం ఉన్నవాళ్ళు, బాధితులు, విద్యుత్ బాధితులు మనం అందరం, తెలంగాణ ప్రజలు అందరం కూడా. రాష్ట్ర రైతాంగం పరిస్థితి ఏందో, ఎట్లా రాలిపోయినరో పిట్టల్లాగా, ఎట్లా చచ్చిపోయినరో విద్యుత్ వల్ల, పరిశ్రమలు మొత్తం బయటికి తరలిపోయి పారిశ్రామికవేత్తలు ఎట్లా ధర్నాలు చేయాల్సిన దుస్థితి, దానివల్ల నిరుద్యోగం ఎట్లా పెరిగిపోయిందో, ఒకవైపు వ్యవసాయ రంగంలో నిరుద్యోగం, మరొకవైపు పారిశ్రామిక రంగంలో నిరుద్యోగం ఎట్లా పెరిగిపోయిందో మనకు తెలుసు. మంచినీళ్ళకు కూడా ఇబ్బందులు పడ్డాం, చచ్చిపోతే శవాల్ని పారేసి స్నానాలు చేయడానికి ఇబ్బంది పడ్డాం. వాస్తవానికి పట్టణాలు నగరాలలో ఆనాటి జనరేటర్లు సృష్టించిన పొగకు మించి భద్రాద్రి పవర్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే కరెంటు వల్ల వచ్చే పొగ వల్ల నష్టం లేదు. గన్ని లక్షల జనరేటర్లు ఉత్పత్తి చేసిన పొగతోని ఉక్కిరి బిక్కిరైనాం. ఒక షాపులకు పోతే షాపింగ్ చేయడానికి ఒకవైపు దాని చప్పుడుతోని పొల్యూషను, జనరేటర్ చప్పుడుతోని పొల్యూషన్, ఇంకొకవైపు దాని వాసనతోని, దాని నుంచి వచ్చిన ఎమిషన్స్తోని కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డాం. ఇదేది సోయి లేకుండా అటువంటి పరిస్థితులలో మొదటిసారిగా లైన్ వస్తుంది ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి, డిచ్చిపల్లి వారధ. దాన్ని వీలైతే, ఎవరు వీలైతే వాళ్ళు ముందు దాన్ని బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ లైన్ బుక్ చేసుకోవాలంటే తప్పకుండా ఆ ఉత్తరాదిలో ఉన్న పవర్ ప్లాంట్ నుంచి, ఏదో ఒక ప్లాంట్ నుంచి మనకు ఒప్పందం ఉండాలి. ఉంటేనే ఆ లైన్లో మనకు హక్కులు ఇస్తారు కొనుక్కోవడానికి. ఇది ప్రాథమికమైన సూత్రం. పీజీసీఎల్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మేము ఇంకెక్కడో ప్రైవేట్ వాళ్ళ కాడ తీసుకోవచ్చు, కానీ ఎక్కడ ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకున్నా అది ఎక్కడైనా పొరపాటు అనుమానాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచే తీసుకుంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అయినా ధర నిర్ణయించేది ఈఆర్సీలు, మనకి అభ్యంతరం లేదు. పాలసీగా మనం కనుక చెప్పేస్తే ఆ డిస్ట్రిబ్యూటరీ సంస్థలు అక్కడ కానీ ఇక్కడ కానీ వాళ్ళు మాట్లాడుకొని మిగతా విషయాలు వాళ్ళు పూర్తి చేసుకుంటారు. పాలసీగా మనం నిర్ణయించడం మన బాధ్యత అని చెప్పి ఆనాటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారికి, కేసీఆర్ గారు మాట్లాడి, ఇట్లా పరిస్థితి ఉంది సార్, ఇట్లా మాకు ఇబ్బంది ఉంది, చీకట్లో ఉన్నాం మేము, మా రైతులు చచ్చిపోతున్నారు, పరిశ్రమలు దెబ్బతింటున్నాయి, మాకు అవసరం ఉంది విద్యుత్తు, మీ దగ్గర మిగులు విద్యుత్ ఉంది కదా మాకు ఇవ్వండి అంటే తప్పకుండా రండి అని చెప్పి వారు ఆహ్వానించారు. కేసీఆర్ గారు వెళ్ళినారు. ఆ రోజు రమణ్ సింగ్ గారు ఇంకొక మాట కూడా చెప్పారు. ఛత్తీస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి కూడా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది, కేసీఆర్ గారితో పాటు మేము దత్తాత్రేయ గారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం అని చెప్పి కూడా వారు చెప్పింది. ఆ రోజు మేము తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడి నుంచి 1000 మెగావాట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాం అనే మాట కూడా. ఎంత బహిరంగ విషయం ఇక్కడ నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే దీంట్లో ఏమైనా ఒక రూపాయి అవినీతికి ఆస్కారం ఉంటుందా? పైగా ముఖ్యమంత్రి ఏ పార్టీ? బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి. మరి ఈ కమిషన్ బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి విచారణ చేస్తుందా? మరి రమణ్ సింగ్ గారు కేసీఆర్ గారికి లంచం ఇచ్చినట్ట, కేసీఆర్ గారు రమణ్ సింగ్ గారికి లంచం ఇచ్చినట్ట, ఎక్కడ నష్టపోయినరు? ఏ రాష్ట్ర ప్రజలు నష్టపోయినరు? ఏంటి అసలు వీళ్ళ అభ్యంతరం ఇక్కడ? ఇంక ఇందులో ఏమనుమానాలు ఉన్నాయి? ఉంటే రమణ్ సింగ్ గారు కూడా బయట పెట్టవచ్చు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియాలి ఈ విషయం. నోరు నెత్తం పెట్టుకొని, తనకి ఇష్టమైన మీడియాలు ఉన్నాయి కాబట్టి, కేసీఆర్ మీద ఈర్ష్యతో శత్రుత్వంతో ఉన్న కొన్ని మీడియాలు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు కాకిగోళ చేసి కేసీఆర్ గారిని బదనాం చేద్దాం. తెలంగాణలో, భారతదేశంలో ఎవరు సాధించిన అద్భుతమైన విజయాన్ని సాధించింది కాబట్టి కేసీఆర్ గారు విద్యుత్ రంగంలో. ఎందుకంటే ఇవాళటి కూడా కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 24 గంటలు రైతాంగానికి విద్యుత్తునిస్తున్న రాష్ట్రం లేదు. ఆ విజయాన్ని 6 ఏళ్లకైనా సాధించిన అద్భుతమైన పరిపాలకుడు, విజనరీగా కేసీఆర్ గారు మాత్రమే నిలబడ్డారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారికి వచ్చిన కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయడానికి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి వాళ్ళు చేసిన ఆరోపణలని నిజమని చెప్పించడం కొరకు కుట్రపూరితంగా చేసిన ప్రయత్నమే ఈ కమిషన్ అనే విషయం స్పష్టంగా కనబడుతుంది. బీజేపీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు, విఘ్నులైన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. రమణ్ సింగ్ గారికి, కేసీఆర్ గారి మధ్యన ఒప్పందం జరిగితే దాంట్లో ఏమైనా తప్పుకు ఆస్కారం ఉంటుందా, అవినీతికి ఆస్కారం ఉంటుందా? దయచేసి ఆలోచించండి అందరు కూడా. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పీజీసీఐఎల్, అందులో ఏమైనా పొరపాటు జరిగితే వాళ్ళు చెప్పాలి. కేంద్రం ఎక్కడైనా ఉందా అవకాశం? వీళ్ళు ఏమైనా ఇంకో అభ్యంతరం ఏంది? అప్పటికక్కడ మీకు ఇస్తానన్న 40 ప్లాంటే పూర్తి కాలేదు, 100% దాంట్లో స్పష్టంగా చెప్పాను. లైన్ పూర్తయ్యే సమయానికి ప్లాంట్ కూడా పూర్తి అవుతుంది, మీకు అనుకున్న సమయానికి విద్యుత్ ఇస్తాము అని. ఇంత జరిగితే 2 ERCలు, తెలంగాణ ERC, ఛత్తీస్గఢ్ ERC కలిసి ఆ ప్లాంట్కైన ఖర్చు ఎంత, దానికి ఎంత పడుతుంది విద్యుత్ ఉత్పత్తికి అని చెప్పి లెక్కలు చేసి
3.94 నిర్ణయించారు. ఆ సమయంలో పక్కన కర్ణాటక కావచ్చు, తమిళనాడు రాష్ట్రాలు కావచ్చు, ఒకరు 4.94 అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇంకొకరు 4.33 అగ్రిమెంట్ చేసుకున్నారు. మనం తీసుకుంది 3.94 చెప్తున్నా. దీనివల్ల మన రాష్ట్రానికి మిగులు వచ్చిందా, నష్టం వచ్చిందా? ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. 3.94 మనం కొంటే 3.94 తమిళనాడు, 4.33 కర్ణాటక కొన్ని సేమ్ టైంలో. ఏం జరిగింది ఇక్కడ? ఆ నిజమే, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి పైసలు ఎక్కిస్తే మనకు వచ్చే లాభం ఏంది? దీనిలో ఏమైనా సాటుగా తీసుకునే అవకాశం ఉందా? ఒక ప్రభుత్వ రంగ సంస్థ చైర్మన్ కావచ్చు, ఒక ప్రభుత్వ అధినేత కావచ్చు, అక్కడికి పైసలు ఎక్కువ వస్తాయని చెప్పేసి లంచం ఇస్తారు ఎవరికన్నా? మరి ఇక్కడ లోపం ఎక్కడ జరిగింది? ఇంత స్పష్టమైన విషయాలు ఉంటే వీటిని విని జడ్జి గారు కదా వారు ఉన్న చెప్తారు, ఈ ప్రభుత్వం అనుకున్న అనుమానాలని పటాపంచలు చేస్తారు అని మేము సంతోషపడ్డాం. కానీ ఎందుకో వారు కూడా, జస్టిస్ గారు కూడా, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన ఆరోపణలనే వారి మనసులో కూడా ఉన్నాయనేది అర్థమైపోయింది మాకు. నేను వారికి ఉన్న రాజకీయ పరమైన ఆలోచనలు ఏంది, వారికి ఉన్న సంబంధాలైన విషయాలు నేను మాట్లాడడం లేదు. ఇంత క్లియర్గా ఉన్న విషయం. ఒకవేళ మీకు ఇంకా ఇది కేసీఆర్ గారిది కూడా తీసుకున్న తర్వాత, వాంగ్మూలం వివరణ తీసుకున్న తర్వాత మీకు అనుమానం ఉంటే మరి ఛత్తీస్గఢ్ కూడా పిలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు నిర్ణయం చెప్పి అది ప్రభుత్వానికి ఇవ్వాలి నివేదిక. వాస్తవానికి బయట మాట్లాడడానికి లేదు కమిషన్లు. ఎప్పుడు కూడా ఈ దేశంలో 100 కమిషన్లు ఏర్పడ్డాయి, ఒక కమిషన్ కూడా విలేకరి సమావేశం పెట్టి చెప్పలే, మధ్యలోనే అయిపోయినాక కూడా చెప్పలే, సబ్మిట్ చేసినా మేము ప్రభుత్వానికి చెప్పిపోయారు అంతే తప్ప. ఇంత స్పష్టంగా వారికి దురుద్దేశం ఉన్నట్టు కనపడింది మనకు. ఇక మూడవది, భద్రాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అంటే ఏదో కూడా తెలియాలి. అది తెలియని వాళ్ళు చాలా మంది మాట్లాడారు సభలో కూడా. ఇప్పటి వరకు మొత్తం ప్రపంచంలో 2014 వరకు నిర్మాణమైన మొత్తం కూడా ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ అంటే ఏంటంటే, మొట్టమొదటగా 30 MW లేదా 60 MW, 100 MW, 200 MW, 500 MW వరకే ఉత్పత్తి అయ్యేది ఒక ప్లాంట్లో, ఒకటే ప్లాంట్లో. ఆ తర్వాత కొత్తగా 800 MW ఒకే చోట ఉత్పత్తి చేయడానికి కావలసిన టెక్నాలజీ వచ్చింది. దాన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టిండ్రు. అంతకుముందు వరకు ఉన్న మొత్తం టెక్నాలజీకి సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే ఏంటంటే, 800 లోపు MW ఉత్పత్తి చేసే ప్లాంట్ టెక్నాలజీని సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని, 800 పైన ఉత్పత్తి చేసే, ఒకే చోట ఉత్పత్తి చేసే టెక్నాలజీని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టబడ్డది. పేరు పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ తక్కువ కెపాసిటీతో ఉత్పత్తి అవుతున్న ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే పొగ ఏదైతే ఉందో, ఇది ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ ఇస్తుంది, పర్యావరణానికి కొంచెం ఇబ్బంది జరుగుతుంది, దానికి కొంచెం బొగ్గు ఎక్కువ ఉత్పత్తి అవసరం పడుతుంది, కాబట్టి దాన్ని ఇప్పటినుంచి బంద్ పెట్టాలి, ఇప్పటి నుంచి సూపర్ క్రిటికల్ టెక్నాలజీనే ప్రోత్సహించాలి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ వచ్చి దానికి ఒక అగ్రిమెంట్ జరిగింది అన్ని దేశాల మధ్యన. దాని ప్రకారం 2017 వరకు పూర్తయ్యే ఏ ప్లాంట్లు అయినా మీరు ఏ టెక్నాలజీతో పెట్టుకోవచ్చు, 2017 తర్వాత పూర్తయ్యే ప్రాజెక్టులు ఉంటే మాత్రం, ఇప్పుడు ప్రారంభిస్తే మాత్రం దాన్ని తప్పకుండా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని వాడాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టం. ఇది దీని ప్రకారం ఇవాళటికి ఈ రోజుకు కూడా మన రామగుండంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ కావచ్చు, భూపాలపల్లిలో విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, మన కొత్తగూడెంలో 1760 కావచ్చు, అదేవిధంగా VTPS విజయవాడలో ఉత్పత్తి అవుతున్న 1760 MW కావచ్చు, RTPP అక్కడ పెట్టింది కావచ్చు, రాయలసీమలో మొత్తం కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీలో ఉత్పత్తి జరుగుతుంది. ఇది ప్రజలందరికీ తెలియాలి. మొత్తం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే 60 MW, 200 MW, 500 MW ప్లాంట్లతోనే ఉత్పత్తి జరుగుతుంది. ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ మొత్తం భారతదేశంలో 90% ఉత్పత్తి సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే జరుగుతుంది. అటువంటి పరిస్థితులలో మన తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు ఎవరికి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా, ఓపెన్ టెండర్లో పిలిచినా, ఇవి వేరే తప్పుడు సంకేతాలు పోతాయి, ప్రభుత్వ రంగ సంస్థ BHEL దానికి ఇవ్వడం ద్వారా మన పారదర్శకత తెలుస్తుంది అని చెప్పి అనేక మంది వచ్చారు ప్రైవేట్ వాళ్ళు, అనేక ఒత్తిళ్లు పెట్టినరు. వీళ్ళు ప్రైవేట్ కంపెనీల తరఫున ఒత్తాసు తీసుకున్న వీళ్ళు వాటికి కట్టబెట్టలేదని అక్కస్తూనే అన్నాడు, ఎందుకు మీరు నామినేషన్ మీద ఇచ్చిండ్రు, ఓపెన్ టెండర్లో పిలిస్తే ఎవడోడు వచ్చేటోడు కదా, ప్రైవేట్ వాడు వచ్చాడు కదా, ఏంది ఇక్కడ పంచాయతీ అంతా? ప్రైవేట్ వాడికి ఇవ్వాలని వీళ్ళు, ప్రైవేట్ వాడికి ఇవ్వద్దు, ప్రైవేట్ వాడికి ఇచ్చినా మళ్ళీ వాడు బాయిలర్స్ ఇవన్నీ కూడా BHEL నుంచే తేవాలి. చక్కగా BHEL కేసి ఒక ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది, దాన్ని బ్రతికించినట్టు అవుతుంది. భారతదేశంలో అద్భుతమైన పేరున్న నవరత్నాల్లో ప్రధానమైందన్న BHEL ఇప్పటి వరకు ఈ దేశంలో పెట్టబడిన అన్ని పరిశ్రమలకు మెషినరీని, ఈక్విప్మెంట్ని ఇచ్చిన అది గొప్ప పరిశ్రమ, దాన్ని ప్రోత్సహించాలని ఒక మంచి ఉద్దేశంతో BHEL పిలిచినారు కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రైవేట్ వాడు తీసుకున్నా మళ్ళీ BHEL నుంచి తీవాల మొత్తం మెషినరీ ఈక్విప్మెంట్ అంతా కూడా ఒక సివిల్ వర్కే వాడు చేస్తాడు, కాబట్టి ఇదంతా మనకెందుకు, BHEL అప్పజెప్దామని చెప్పి ఒక గుడ్ ఫెయిత్తో వారిని పిలిచిండ్రు. పిలిచి మాట్లాడేటప్పుడు వారు చెప్పిన మాట, మీరు అతి తక్కువ సమయంలో, ఎంత తక్కువ సమయంలో మీరు ప్లాంట్ను పూర్తి చేయగలుగుతారు అని మొదటి మాట కేసీఆర్ గారు అడిగింది వారిని. సార్ 800 MW సూపర్ క్రిటికల్ అయితే ఏదైనా మినిమం 5 ఇయర్స్ పడుతుంది, ఇప్పటి వరకు భారతదేశంలో 5 ఏళ్లలో పూర్తి చేసిన ఒక్క ప్లాంట్ కూడా లేదు, 8 నుంచి 10 సంవత్సరాలు తీసుకున్నాయి, మీరు ఇంతగా కోరుతారు కాబట్టి మేము ఎంత తొందరగా పూర్తి చేయాలనుకున్నా 5 సంవత్సరాలు పడుతుంది, అదే రికార్డ్ సమయం, మేము చేయగలిగితే ఇప్పటికి చేయలేదు మేము కూడా ఇక్కడ అని చెప్పి, మా దగ్గర 270
మెగావాట్స్ సంబంధించిన ఈక్విప్మెంట్ రెడీగా ఉంది. 4 ప్లాంట్లు పెట్టుకోవడానికి 1080 వస్తుంది, 1080 మెగావాట్లు ఉత్పత్తి అవుతుంది. అదైతే మేము 2 సంవత్సరాలు పూర్తి చేసి ఇవ్వగలుగుతాం, దాన్ని 2 సంవత్సరాలు పూర్తి చేసి ఇస్తాం మేము. ఇప్పుడు ఏదైతే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఉత్తర్వులు వచ్చినాయో, ఇది 2017 మార్చి వరకు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ ప్రారంభించిన ఇంకా 17 ప్లాంట్లు భారతదేశంలో నిర్మాణంలో ఉన్నాయి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో. వాళ్ళన్నిటికంటే కూడా మనది మేము ముందు పూర్తి చేసి ఇస్తాం. ఇంకా ఎప్పుడో 5 ఏళ్ళు 9 ఏళ్ళ కింద ప్రారంభమై కూడా మీరు బాగా నోట్ చేసుకోవాలి, 9 సంవత్సరాల క్రితం ప్రారంభించబడ్డాయి కూడా ఇంకా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి కాలేదు. ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా అట్లనే, వాటితో సమానంగా లేదా వాటికంటే ముందే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టిందో చట్టంలో పెట్టిందో ఆ సమయం 2017 మార్చి లోపే మేము దీన్ని పూర్తి చేసి మీకు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాను.